అద్వైతాచార్య ఆరాధన చేసి మథురాలో ఉండేటువంటి చౌబేన్ అనేటువంటి ఒక బ్రాహ్మణుడికి దానంగా ఇచ్చారు. చౌబేన్ అనేటువంటి ఆ బ్రాహ్మణుడి ఇంట్లో కృష్ణుడు, ఆ చౌబేన్ అనే బ్రాహ్మణుడి ఇంట్లో పిల్లలతో పాటు కలిసి ఆడుకుంటున్నాడే, విగ్రహంలాగా కాకుండా పిల్లలతో కలిసి పిల్లవాడికి ఆడుకుంటున్నాడే. సనాతన గోస్వామి మధుకరి చేయడానికి, భిక్షాటన చేయడానికి మధుకరి వెళ్ళిన అక్కడ మధుర వెళ్ళినప్పుడు కృష్ణుడు పిల్లలందరితో కూడా ఆడుకోవడం చూసి ఆ బ్రాహ్మణుని పిలిచి, స్వామివారితో ఇట్లానే ఉండేది, విగ్రహాన్ని ఇట్లానే నువ్వు చూసుకునేది, ఇదేనా పద్ధతి అనేసి కొంచెం బలంగా మందలించేసరికి ఆయన భయపడిపోయాడు. భయపడిపోయేసరికి ఆ రోజు రాత్రి కల్లోకి సనాతన గోస్వామి, ఆయన ఉండే ప్లేస్ ఇది, ఈ కొండ మీద పడుకునేవాడు, కొండ మీద చెట్టు కింద, పక్కనే చెట్టు కింద. అప్పుడు స్వామి వచ్చి, నేను అక్కడ హాయిగా పిల్లలతో ఆడుకుంటూ ఉన్నాను, నువ్వు వెళ్ళి ఆ బ్రాహ్మణుణ్ణి మందలించేసరికి ఆయన భయపడుతున్నాడు, నన్ను తీసుకెళ్లి పూజా గదిలో కూర్చోబెట్టేశాడు, నాకు పూజా గదిలో జైల్లో ఉన్నట్టుంది, నాకు నచ్చలేదు, నన్ను తీసుకెళ్ళిపో, తీసుకొచ్చి ఇక్కడ పెట్టే అని చెప్పాను. తెల్లారి మళ్ళీ సనాతన కోసం వెళ్ళి ఆ విగ్రహాన్ని మధుర నుంచి ఇక్కడ తీసుకొచ్చేసాడు. ఆయన కూడా కళ్ళ కనబడి స్వామి చెప్పాడు, ఇన్నాళ్ళు నా సేవ చేసావు కదా, ఇక్కడి నుంచి ఈయన చేస్తాడు నా సేవ, ఈయనకి అందజేశాడు. అప్పుడు సనాతన కోసం ఏం చేశారంటే ఆ విగ్రహం తీసుకొని ఇక్కడికి వచ్చేసారు. ఆ విగ్రహం పేరు మదన గోపాలు. అయితే సనాతన గోస్వామికి ఆయన చూస్తే ఎంతో మోహించబడ్డాడంట, మోహించబడ్డాడు కాబట్టి ఆయనకి పేరు మార్చి మదన గోపాల్ కాస్త మదన మోహన అని పేరు పెట్టుకొని ఇక్కడ ఆరాధన చేస్తున్నాడు. ఆరాధన చేస్తుంటే సనాతన గోస్వామి సాధువు కదా, మీకు తెలిసిందే కదా, సాధువు అంటే ఏమాస్తాడు, కొద్దిగా సబ్జీ, కొద్దిగా రోటీ అంతే. ఆయన బయటకు వెళ్ళి ఒక రోటీని చిన్న సబ్జీ తెచ్చి స్వామికి నైవేద్యం పెట్టుకుంటే, స్వామి ఉప్పు లేని రోటీ పెడుతున్నావు నాకు, కాస్త ఉప్పు అన్నయ్యవు అనేసి కృష్ణుడు అడిగాడు. అని అంటే సనాతన గోస్వామి ఉన్నాడు, ఈరోజు ఉప్పు అన్నావు, రేపు పప్పు అంటావు, నేను అన్ని తేలేను, నువ్వు వెళ్ళిపో కావాలని చెప్పి ఇక్కడి నుంచి. లేదు లేదు వద్దులే, నువ్వు ఇచ్చే ఉప్పు కన్నా పప్పు కన్నా నువ్వు చేసేటువంటి కృష్ణ కథ నాకు అన్నిటికన్నా ఇష్టం, ఆ కృష్ణ కథ వినడాని కోసం నేను ఇక్కడికి వచ్చాను, కాబట్టి ఇక్కడే ఉంటాను నీతో అని చెప్పాను. అంటే భగవంతుడు ఏం కోరుకుంటున్నాడో మనకు అర్థం చేసుకోవాలి. అలా ఇక్కడ ఉండిపోయాడు. ఇక్కడ ఉండిపోయిన తర్వాత సనాతన గోస్వామికి అనిపించింది, నేనంటే సాధువుని ఏ చెట్టు కింద పుట్టు కింద బ్రతికేస్తాను, స్వామికి ఏమి లేదే అని ఆయనకి ఆలోచన కలిగి ఏదో ఒక ఏర్పాటు జరగాలి అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. పక్కన యమున అనేది ప్రవహిస్తూ ఉండేది, ఒకప్పుడు ఈ కొండ కానుకొని యమున అనేది ఉంది, ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయింది. చేసే పాపం పెరిగే కొద్దీ నదులన్నీ అడుగంటిపోతూ ఉంటాయి, సో యమున అది అలా లోపలికి వెళ్ళిపోయింది చూడండి. అయితే యమున అనేది ఈ పక్కన ఉండింది, ఇక్కడ యమున నదిలో ఆ రోజు రాత్రి ఒక పడవ వస్తుంది, దానిలో సరుకులన్నీ నింపుకొని. ఆ పడవకి ఏమైందనంటే ఎక్కువగా ఆ ఈదురు గాలులు రావడం వల్ల పడవ అంతా ఇదైపోయింది. అప్పుడు ఆ పడవలో ఉన్న వ్యాపారి ఏం చేశాడు, ప్రార్థన చేశాడు, కృష్ణ బృందావనం ముందుకు వచ్చేసరికి నా సరుకంతా నేల నీళ్ల పాలు అయిపోయేటట్టుంది, ఇది కన్నా హస్తినాపురం ఢిల్లీ తీసుకెళ్ళి నేను చక్కగా వ్యాపారం చేయగలిగితే వచ్చే లాభం అంతా తీసుకొచ్చి నీకే ఇచ్చేస్తాను ఇక్కడ అని చెప్పేసి ప్రార్థన చేశాడు. అలా ప్రార్థన చేసి ఎందుకని అంటే ఎక్కువగా ఈ ఈదురు గాలుల వల్ల పడవ అంతా కూడా ఒడ్డుకు వచ్చేసి, ఒడ్డుకు వస్తే ఏమవుతుంది, ఇసుక, సో పడవ ఇసుకలను దిగబడిపోయి, పడవ ఇసుకలు దిగిపోయి కదలట్లేదు పడవ, ఇంకేం చేయాలి. అప్పుడు ఆయన దిగేసి పైకి వచ్చి చూస్తే ఇక్కడ ఈ స్వామి ఉన్నాడు, ఎవరు, సనాతన గోస్వామి. ఆయనకి ప్రార్థన చేశాడు, ఏమని, నేను నా వ్యాపారంలో లాభం అంతా మీకు ఇచ్చేస్తాను, ఈ పడవ కాస్త కదిలేటట్టు చూడండి. అప్పుడు సనాతన గోస్వామి అన్నాడు, కృష్ణుడు నీ సేవ తీసుకోవాలనుకుంటే నువ్వు అనుకున్నది జరుగుతుంది, కృష్ణుడికి నీ సేవ అక్కర్లేకపోతే నువ్వు చేయలేవు. మనం అనుకుంటావు నేను ఇస్తున్నాను కృష్ణుడికని కదా, కృష్ణుడు నీ దగ్గర తీసుకోవడానికి యాక్సెప్ట్ చేశాడు కాబట్టి నువ్వు ఇస్తున్నావు, లేదా నేను ఇస్తున్నాను ఎవరు, నేను ఇచ్చేదానికి, అన్ని ఇచ్చేది ఆయన కదా. ఈశావాస్యమిదం సర్వం ఎత్తించ జగత్యాం జగత్ తేన త్యక్తమైన భుంజీద మాగృద కశ్యశుద్ధ. సృష్టిలో సమస్తం దేవుడిదే, అందులో మనకెంత కోట కేటాయించాడో అది తీసుకుని మనము కృష్ణుడు నాకు ఇచ్చినటువంటి ప్రసాదం అనుకోవాలి తప్ప నేను కృష్ణుడికి ఇస్తున్నాను నేను అనే భావన రాకూడదు. వచ్చింది ఏంటంటే ఇక్కడే ఉంటాము భౌతిక జగత్తులోనే, ఎందులో ఉంటాము, జన్మ మృత్యు, పునరపి జననం పునరపి మరణం, శంకరాచార్య చెప్పాడు. అందుకని ఆయన ఏమన్నారు, సనాతన కోసం కృష్ణుడు నీ సేవ తీసుకోవాలనుకుంటే నువ్వు ఇవ్వగలుగుతావు. అప్పుడు తెల్లారికి ఏమైంది, యమున నది నీటి మట్టం పెరిగిపోయింది, యమున నీటి మట్టం పెరిగిపోయేసరికి ఇసుక నుంచి పడవ పైకి లేచింది, ఢిల్లీకి వెళ్ళిపోయింది, వ్యాపారం చేసుకున్నాడు, తిరిగి వచ్చాడు, మొత్తం ధనం తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. సనాతన గోస్వామి ఆ ధనంతో ఈ గుడి కట్టాడు, అద్భుతమైన మందిరం కట్టాడు. ఈ తర్వాత ఔరంగజేబు వచ్చినప్పుడు ఆ ఔరంగజేబు ఈ గుడిని పడగొట్టే ప్రయత్నం చేశాడు, కొంతవరకు చేశాడు, మొత్తం గుడి పడగొట్టాలని ప్లాన్లో వచ్చాడు. ఆ పైన గోపురాలే పడగొట్టేసరికి ఇక్కడున్న బృందావనంలోని భక్తులంతా కృష్ణుడికి ప్రార్థన చేశారనమాట, కృష్ణ నీ గుడిని నువ్వు కాపాడుకోవాలి, ఏమి మేము కాపాడేదానికి వెళ్తుంటే మా ప్రాణాలు తీస్తున్నారు, మేము ప్రాణాలు పోగొట్టుకోవడం కూడా సిద్ధమే, కానీ నీ గుడిని నువ్వు కాపాడుకోవాలి అని అంటే భూకంపం వచ్చింది. భూకంపం వస్తే గుడి ఏం కదలలేదు, కానీ వాళ్ళు భయపడి పారిపోయారు. ఆ విధంగా సైనికులు అంతా పారిపోయారు, కానీ వాళ్ళు ధ్వంసం చేసింది ఇప్పటికీ అలా గుర్తుగా మిగిలిపోయింది. ఇది రాధా మదనమోహన మందిరం అనమాట. ఇది బృందావనంలోకి వస్తే లెక్క ప్రకారంగా ఈ స్వామినే ఫస్ట్ చూడాలని,
సో మనం మన ఏర్పాట్లో భాగంగా ఫస్ట్ ఈ స్వామినే మనము చూసే అవకాశం కలిగింది. ఎందుకంటే ఇది సంబంధ విగ్రహం, సంబంధ అవిధేయ ప్రయోజనం, మూడు విగ్రహాలు ఉన్నాయి. సంబంధ విగ్రహం రాధా మదనము, అవిధేయ విగ్రహం రాధా గోవింద, ప్రయోజన విగ్రహం రాధా గోపీనాథ్. బృందావనం వస్తే ఈ మూడు విగ్రహాలు చూడాలి. సో ఆ మూడు విగ్రహాలు ఈరోజు మనం పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ. ఇక్కడ భజన గుడ్డను చూసుకొని అక్కడ ఎదురు దర్శనం చేసుకునేసి కిందకి దిగితే సనాతన ప్రసాద సమాధి ఉంది. ఇక్కడ సమాధి అని అంటే బయట సమాధి అని కాదు, సమాధి అని అంటే బృందావనం. భగవంతుడి యొక్క శాశ్వత సేవలో వాళ్ళ నిమగ్నమైన ప్రదేశం, చాలా విలువైంది. అక్కడికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని నేరుగా మనం బంకి బీహార దర్శనానికి వెళ్ళాం. శ్రీ రాధా మదన మోహన్ జీకి, సనాతన గోస్వామికి, రూపాదికి.